Hi friends, welcome to Telugu Trading Academy channel. Nenu Misurendra. Friends, ippudu mana ee video lo konni Q4 results yokka companies anedi telusukobothnam. Vaati yokka Q4 results anedi ela performance chesayo ani Ashokley Land yokka company, India Cements, alage NTPC, UNICHEMLAB Laboratories, alage COFFEEDAY, NCC, Grasim, IGL, Dish TV, Spice, GVK Power. వీటి యొక్క కంపెనీస్ యొక్క Q4 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుంది. సో ఆ కంపెనీస్ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి అని మనకి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్కి వాటి యొక్క ఇంటర్మ్ డివిడెండ్ అనేది ఏ కంపెనీస్ అనేది ప్రకటిస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో లభిస్తుంది. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో రండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే అశోక్లే ల్యాండ్ యొక్క స్టాండ్లోని యొక్క నెట్ సేల్స్ చూసుకున్నట్లయితే 8845.93 కోట్లకి చేరుకుంది. సో ఇది చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే 0.84% అనేది పెరగడం అనేది మనం చూస్తున్నాము. క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ మాత్రం చూసుకున్నట్లయితే ఇది ఒక నెగిటివ్గా రిజల్ట్స్ ఇచ్చింది. 2.16% అనేది పడిపోయి వీటి యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 652.99 క్రోర్స్గా ఇవ్వడం అనేది మనం చూసుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే EBITDA చూసుకున్నట్లయితే కూడా 8.79% అనేది పడిపోవడం అనేది చూస్తున్నాము. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డిప్రెషన్స్ ఈ చూసుకున్నట్లయితే ఇది 1090 నుంచి 994.52 కోట్లకి పడిపోవడం కూడా చూస్తున్నాము. ఈపీఎస్ కూడా 2.28 నుంచి 2.2కి పడిపోవడం అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. వాటి యొక్క షేర్స్ ఎన్ఎస్ఈలో 23/3/2019 నాటికి వాటి యొక్క షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 88.85 రూపాయలుగా ఇవ్వడం అనేది చూసుకుంది. రిటర్న్స్ కూడా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ ఇస్తున్నాయి. సో లాస్ట్ 6 మంత్స్గాను నెగిటివ్ ఇంపాక్ట్, అలాగే 12 మంత్స్గా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుంది. సో ఇంకొక కంపెనీ చూసుకుందాం, ఇండియా సిమెంట్స్ యొక్క Q4 రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఇది ఒక రికార్డ్ నెట్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. ఇది 43.8 క్రోర్స్గా ఈ క్వార్టర్లీ ప్రాఫిట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ యొక్క సిమెంట్ వాల్యూమ్స్, నెట్ ప్లాంట్ రియలైజేషన్స్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యాయి. వీటి యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఇయర్కి సంబంధించి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇది 35.27 క్రోర్స్గా ఇవ్వడం అనేది మనకి చూస్తున్నాము. ఇంకా రెవెన్యూ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే ఇది పెరగడం అనేది కూడా మనం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇది 1401.73 కోట్లుగా ఉంది, ప్రజెంట్ ఇది 1581.38 కోట్లకు చేరుకుంది. ఇంకా టోటల్ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 చూసుకున్నట్లయితే 5658.96 కోట్లకు చేరుకుంది. ఇది ప్రీవియస్ రికార్డు ఉన్నట్టు చూసుకున్నట్లయితే ఇది 5360.13 కోట్లుగా ఉంది. సో అంతేకాకుండా ఈ కంపెనీ అనే వాళ్ళు డివిడెండ్ ప్రకటించడానికి 8% ఈక్విటీ క్యాపిటల్ మీద ఆలోచనలో ఉన్నారు, అప్రూవ్ చేస్తున్నారు. సో అలాగే ఎన్టీపీసీ యొక్క Q4 రిజల్ట్స్ చూసుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే May 25 వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఇది 48.7% అనేది పెరగడం అనేది కూడా మనం చూస్తున్నాము లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే. అంతేకాకుండా ఈ కంపెనీ యొక్క టోటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే స్లిప్ అవడం అనేది జరుగుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 23,617.83 కోట్ల నుంచి ఇయర్ 22.545.61 కోట్లకు చేరుకుంది. ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్లయితే వీటి యొక్క ఖర్చులు కూడా తగ్గించున్నారు లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే. అలాగే కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఫ్రిమ్ పెరగడం అనేది కూడా మనం చూస్తున్నాం ఈ ఇయర్కి. గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఇది 10,501.50 కోట్లుగా ఉండింది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ 12,633.45 కోట్లకి చేరుకుంది. టోటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే కూడా పెరగడం అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము లాస్ట్ ఇయర్లో కూడా. అలాగే సో ఆ బోర్డ్ ఆఫ్ యొక్క డైరెక్టర్స్ చూసుకున్నట్లయితే ఫైనల్ డివిడెండ్ 2018-19 25% అనేది ప్రకటించడం అనేది పెయిడ్ అప్ షేర్స్కి ఇవ్వడం అనేది చూస్తున్నాము. ఈక్విటీ షేర్స్ మీద 2.50 రూపీస్ అనేది ఇవ్వడం అని చూస్తున్నారు, ఫేస్ వాల్యూ 10 రూపీస్కి. అలాగే నెల్సన్ ఇండియా వాళ్ళ యొక్క Q4 రిజల్ట్స్ చూసుకున్నట్లయితే నెట్ సేల్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు 1557.20 కోట్లకి ఉంది. ఇది ప్రీవియస్గా చూసుకున్నట్లయితే 3.38% అనేది పెరగడం కూడా మనం ఇక్కడ చూసుకుంటాము. సో క్వార్టర్లీ నెట్ లాస్ అనేది వీళ్ళు జరుగుంది. సో నెట్ లాస్ చూసుకున్నట్లయితే ఇది
89.86 కోట్ల నుంచి 79.229 కోట్లకు చేరుకుంది. ఈబిటిడిఏ చూసుకున్నట్లయితే ఇది 13.6% డౌన్ అయ్యి 252.39 కోట్లకి చేరుకుంది. ఇది ఒక షేర్స్ క్లోజ్ అయ్యే సమయానికి 23 మే ఎన్ఎస్సిలో చూసుకున్నట్లయితే 55 రూపాయల యొక్క షేర్ ప్రైస్ ఉంది. రిటర్న్స్ అనేది నెగిటివ్గానే ఇస్తూ ఉంది. అలాగే యూనిచెమ్ ల్యాబ్స్ యొక్క Q4 రిజల్ట్స్, స్టాండర్డ్లోని Q4 రిజల్ట్స్ చూసుకున్నట్లయితే నెట్ సేల్స్ వీల్డ్ 277.09 కోట్లు చేరుకుంది. సో ఇది ప్రీవియస్గా చూసుకున్నట్లయితే 35.09% పెరగడం అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. వీటి యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 9.94 కోట్లు చేరుకుంది. సో ఇది లాస్ట్ ఇయర్ 2.25 కోట్లుగా ఉంది. ఇది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది ఈపీఎస్ కూడా, ఎర్నింగ్స్ పర్ షేర్స్ కూడా 25 పైసల నుంచి 1.41 పైసలకి చేరుకోవడం చూస్తున్నాము. సో వీటి యొక్క షేర్స్ అనేది 23 నాటికి క్లోజ్ అయ్యే సమయానికి చూసుకున్నట్లయితే 187.70 రూపాయలుగా ఉంది. ఇంకా కాఫీ డే యొక్క నెట్ సేల్స్ చూద్దాము. నెట్ సేల్స్ చూసుకున్నట్లయితే 76.90 కోట్లుగా ఉంది. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే 43.664% పెరగడం అనేది మనం చూస్తున్నాము. సో వీళ్ళ యొక్క నెట్ లాస్ అనేది క్వార్టర్ రిజల్ట్స్ నెట్ లాస్ చవి చూస్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్గా 34.91 కోట్లుగా, లాస్ట్ ఇయర్ ఇది 16.52 కోట్లుగా ఉంది. ఇది 22.28 నెట్ లాస్ అనేది చవి చూస్తున్నారు. సో వీళ్ళ యొక్క రిజల్ట్స్ అనేది కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాయి. సో కాఫీ డే యొక్క షేర్స్ చూసుకున్నట్లయితే 2019 ఎన్ఎస్సిలో 265.05 రూపాయలుగా ఉన్నాయి. ఇంకా ఎన్సిసి ఒక్క Q4 రిజల్ట్స్ చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి 43.77% అనేది ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 187.57 కోట్లకి చేరుకోవడం మనం చూస్తున్నాము. అది ఒక ర్యాపిడ్ ఇంక్రీజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా వాళ్ళ యొక్క ఈబిటిడిఏ చూసుకున్నట్లయితే 61.15% పెరగడం కూడా మనం చూస్తున్నాం. ఈపీఎస్ చూసుకున్నట్లయితే 0.78 నుంచి 3.12 పైసలకి పెరగడం కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ యొక్క షేర్స్ క్లోజ్ అయ్యే సమయానికి 11 ఫిబ్రవరి ఎన్ఎస్సిలో 2019 నాటికి 78.75 పైసలుగా వాళ్ళ యొక్క షేర్స్ అనేది ఉంది. నెగిటివ్ బట్ లాస్ట్ 6 మంత్స్లో లాస్ట్ 1 ఇయర్గా నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇస్తున్నాయి. ఇంకా గ్రాసిమ్ యొక్క ప్రోడక్ట్స్ చూసుకున్నట్లయితే వాటి యొక్క Q4 రిజల్ట్స్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. నెట్ ప్రాఫిట్ కూడా 58.95% పెరగడం మనం ఇక్కడ చూస్తున్నాము. సో నెట్ ప్రాఫిట్ 11.5457 చేరుకుంది. ఇంకా ఈపీఎస్ చూసుకున్నట్లయితే 10.95 నుంచి 17.44 పెరగడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో గత 6 నెలలుగా 12 నెలలుగా ఇది ఒక నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది వాటి యొక్క షేర్స్. సో ఇక్కడ షేర్స్ క్లోజ్ అయ్యే సమయాన్ని 2019 ఎన్ఎస్సిలో గ్రాసిమ్ యొక్క షేర్స్ అనేది 733.50కి చేరుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాము. సో వాళ్ళ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డివిడెండ్ ప్రకటించడానికి ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఈక్విటీ షేర్ మీద 7 రూపాయలుగా ఇస్తున్నారు. 350% ఫేస్ వాల్యూ ఉన్న వాటికి ఇది 2 రూపాయల లెక్కన ఇస్తున్నారు. వాళ్ళు ఆశిక్ ఆదిత్య వాళ్ళ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అప్రూవ్ చేస్తున్నారు. ఇది 1 జూలై వీళ్ళకి డివిడెండ్ని ఇస్తారు. అలాగే ఐజిఎల్ యొక్క Q4 రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే ఇంపాక్ట్ అయి ఉన్నాయి. 28% అనేది ఇంక్రీజ్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. టర్న్ ఓవర్ కూడా వెళ్ళది 1347 కోట్ల నుంచి 1694 కోట్లకి ఇంక్రీజ్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో వాళ్ళ యొక్క బోర్డు రికమెండ్ చేస్తుంది ఫైనల్ డివిడెండ్ 120% అనేది వాళ్ళ యొక్క మెంబర్స్కి యాన్యువల్ జనరల్ మీటింగ్లో తెలియజేయడం అనేది కూడా చేస్తున్నారు. ఇంకా డిష్ టీవీ యొక్క Q4 రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసి ఉన్నారు. సో వాళ్ళ యొక్క టోటల్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్లయితే 1490.72 కోట్లుగా ఉంది. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ రెవెన్యూస్ 1308.3 కోట్లుగా ఉంది. సో వీళ్ళు 47,000 నెట్ సబ్స్క్రైబర్స్గా ఉన్నారు ప్రజెంటు. ఇది చూసుకున్నట్టు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 చూసుకున్నట్లయితే నెట్ లాస్ అనేది 11.43.41 కోట్లకి ఇవ్వడం అనేది చూస్తుంది. సో
ఇక్కడ నెట్ ప్రాఫిట్ 84.90 కోట్లుగా లాస్ట్ ఇయర్ అనేది